మనకి చాలా మంది అవధానాలు ఉన్నారు, కానీ మీరు అవధానంలో కూడా ఒక ప్రత్యేక ప్రక్రియను కనుక్కున్నారు, సంగీత నవావధానం అని. ఇది మనకి అసలు ఇంత ముందు ఒక ఒక పరంపరలో భాగమా లేకపోతే మీ సృష్టి మాత్రమేనా ఇది? ఇది రూపకల్పనే. సృష్టి అండం అనేది కాదు, కానీ ఒక రూపకల్పన అనాలి. ఇప్పుడు ఎందుకంటే మనకి సృష్టి అనేది ఎక్కడ ఉండదు. అది అందుకని ఏంటంటే ఒక్కొక్క ప్రక్రియకి ఒక్కొక్కడు ఆద్యుడు అవుతుంటాడు. దీనికి నేనే ఆద్యుడి అయ్యాను. దానికి ఒక పద్యనాటకంలో నాకున్నటువంటి కొంత పరిశ్రమ వల్ల, సంగీతంలో కానీ ఇటు సాహిత్యంలో కానీ, ఈ పద్యనాటకంలో ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఏమిటంటే, దానికి ముందు ఆ మాట చెప్పి మీకు మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. పద్యనాటకం అద్భుతంగా వెళ్ళాలంటే మూడు ప్రధానమైనవండి. ఒకటి సాహిత్యం, రెండు సంగీతం, మూడు నటన. ఈ మూడు సమ్మేళనమే అద్భుతమైనటువంటి పద్యనాటకం. ఇందులో ఒకదాన్ని మించి ఒకటి ఎప్పుడైనా పైకి వెళితే ఆ నాటకం అలాగే ఆగిపోతుంది, బయటికి వెళ్ళదు. మూడు సమాంతరంగా సాగాలి, వెళ్ళాలి. ఆ పద్యం ఎలా ఉంటుందంటే ఆ పద్యం ఎలా భావం భావానికి అనుగుణంగా చేయాలి. కరెక్ట్. సాహిత్యాన్ని అర్థం అవ్వాలి ముందు మనకి. అర్థం అవ్వకపోతే ఏమిటవుతుందంటే పద్యం విపరీతార్థం వచ్చేస్తుంది. ఎక్కడ విరవాలో తెలియనటువంటి పరిస్థితి వస్తుంది. అవును. అది ముందు సాహిత్యం ముందు పద్యాన్ని అర్థం చేసుకోవాలి. సంగీతం సమపాళలో పెట్టాలి. దీనివల్ల అనుకరణ వస్తుంటుంది. ఎవరో ఒకరు అనుకరించారండి ఆ పద్యం అలాగ అనాలండి అంటే అతని గాత్ర ధర్మానికి అలాగ సెట్ చేసుకున్నాడు ఆయన పద్యాన్ని. మనం అలా అనాలని లేదు. ప్రతి వాళ్ళ గొంతులో అద్భుతమైనటువంటి ఒక జిలుగు ఉంటుందండి. అది ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కనిపెట్టగలరు. ఓకే. ప్రతి వాళ్ళలో కూడా. అందుకే నేను అంటుంటాను, మాట్లాడిన వాడు ఎవడైనా ఉంటారు నా దగ్గర పంపించండి, నేను పద్యం నేర్పుతానని. నిన్న ఇప్పుడు మనకి పెద్ద ఆయన 77 సంవత్సరాలు వంకాయలు గారు, నిన్న 1వ గురునిధి వేయించాను, నాకు తండ్రి క్యారెక్టర్ వేయించాను. అప్పుడు మనకి నంది అవార్డ్స్, 4 నంది అవార్డ్స్ వచ్చాయి. ఆయన ఒక్కటే అన్నారు, నేను సినిమాలో చాలా నాటకాలు సినిమాలు చేసాను, 200 సినిమాలు ఇంచుమించు చేశాను, పద్యాన్ని నేర్పండి మాస్టర్ అన్నారు. అంటే నాకెవరో కాదన్నారండి. ఎవరు కాదంటారండి, వాయిస్ని ఎవరు కాదంటారు, మీ యాత్రానికి మీకు ఒక అద్భుతమైన ఒక ఇది ఉంది. దాన్ని తీసుకొచ్చి ఒక 6 పద్యాలు వారి చేత చదివించి నిన్నే కళాభారతిలో విశాఖపట్నంలో చేశాను. ఎంతో అద్భుతమైనది. అలాగే 5 సంవత్సరాలు నా మనవణ్ణి తీసుకొచ్చి వాడి చేత అడిగేద నన్ను కడువడి జను నడిగిన తన మగుడ నుడుగడని నడయడుగు వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ అడుగిడు నడలన్. అలాగే నోరు తిరగిన వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. ఇవాళ మనకు అదే ఎక్కువైపోయింది మా విద్యార్థుల్లో, యువతకి ముఖ్యంగా. మనమున నను మానమును నను నీ నామమ్మను మననమ్మును నేమమ్మున మాన నన్ను మన్నన మనమను నానాము నీన మానాను నంది తిమ్మన గారు రాశారు. ఇలాంటి పద్యాలు చదివితే ఎందుకు ఎందుకు తిరగండి నోరు? అవును, ఎందుకు తిరగదు? అది సాధన లేక కదా, సాధన లేక. ఇదే పద్యాన్ని నామా ఒక అక్షరం మీద ఒక అక్షరం పడిపోతుంటుంది. అవును, అదేంటి మీరు 2 అక్షరాలతో? ద్వ్యక్షరి. ఇదే ద్వ్యక్షరి. ఈ ద్వ్యక్షరి పద్యం మా మనవడికి వచ్చు, 5 సంవత్సరాలు వాడికి. తెలుగు రాయలేడు, చదవలేడు, ఏమీ లేదు. ఎందుకు చెప్పానంటే అది ఒక ప్రయోగం. తెలుగు భాష బాగా మాట్లాడగలిగినటువంటి వాడికి ఏ భాష అడ్డదు. ఇది ప్రధానమైనటువంటి విషయం అనమాట. మనమున చూడండి ఎంత ఎంత తొందరగా చదివితే ఎలాగొస్తుంది. ఒక అక్షం కదా, ఒక అక్షం పడదు. మన మనమునను మానమును నునని నామమ్మను మననమ్మును నేమమ్మును మాననన్ను మన్నన మనమున నానామునే నమానానూనా. స్పష్టత ఇంకా తొందరగా చూడండి. మనమునను మానమును నునని నామమ్మను మననమ్మును నేమమ్మును మాననన్ను మన్నన మనమున నానామునే నమానానూనా. అంటే స్పష్టత చూడండి, ఒక అక్షం మీద ఒక అక్షం పడదు. పడదు. అలా అడిగదని కొడబడి జరిగిన అడిగిన తన మగుడు నుడుగుడుగా నడయడుగు వెడవెడ సిటి ముడి తడబ అడుగుడి రడుగుడితే అడుగుడి నడలను. ఈ పద్యం చూడండి, ఈ డాగా, ఈ పద్యాలు ఎంత తొందరగా మనం చదువుతున్నాము అనేది స్పష్టత. పాణిని చెప్పాడండి మీరు సంగీత నవావధానం గురించి, దయచేసి నేను గుర్తుంచుకున్నాను, మళ్ళీ చెప్తాను. ఇది చాలా ప్రధానమైన విషయం. ప్రాథమిక విద్యలో నేర్పాల్సినవి చెప్పాడండి. ఎంత గొప్పగా చెప్పాడంటే, మీ ఏ అక్షరం ఎక్కడ పలుకుతుందో ఆయన చెప్పాడు 5000 సంవత్సరాల క్రితం. ఎందుకు మనం చెప్పం? షా షా సా ఇవి అన్ని ఒకలాగే. చిన్నప్పుడు నాకు చదువు లేని ఒక మామ వరస అయినటువంటి వాడు మన పల్లెటూరులో, మనకి మీకు తెలుసు గ్రామోద్యమంలో వికటాలు ఆడుతుంటున్నాడు, వాడు ఒక వికటం ఆడాడు. ఏంట అంటే, ఓరు నీకు శాసాలు తిన్నగా రావుగా నువ్వు తెలుగు చెప్తావురా అన్నాడండి. మా శ్రీకాకుళం జిల్లా నువ్వు శాసాలు నేర్చురయ్యా, తర్వాత సూత్రం లేరా అన్నాడండి. అంటే నేను అప్పుడు భాషాపురం చదువుతున్నాను, ఒళ్ళు మండిపోయింది, పౌరుషం ఏమిటి ఇంత మాట అన్నాడు. పైకి వీడి చదువు లేదు, అక్షర జ్ఞానం లేదు.
వాడికి దండం పెట్టానండి. అంటే ఒక 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 ఉత్తేజం అన్నమాట అది. శాశాస్త్ర అంటే నిజమే. అప్పటికి ఇంకా నేను పాణినీయ చదువుకోలేదు, ఇంకా భాషాప్రేమ చదువుతున్నా. అప్పుడు పాణినీయంలో రాశాడు. ఎంత గొప్పగా రాశాడంటే ఏ అక్షరం ఎక్కడ పుడుతుందో రాశాడు. రాస్తే ఈ షా ఒక దగ్గర, సా ఒక దగ్గర, షా ఒక దగ్గర పుడుతున్నాయి. అకుహ విసర్జనీయానాం కంఠః, కంఠంలో పుట్టిన అక్షరాలు చెప్తున్నాడండి. ఆ కా ఖ గ ఘ హ ఇచు ఇశానాం తాలు దౌడల్లోండి. ఈ చ ఛ జ ఝ శ కత్రిశ శంకరులో శ దౌడల్లోండి పుట్టింది శ. ఇది ఒక పక్క పెడదాం. రిట్ రషాణం మూర్ధ్న రు రు అంటాం. అవును, మనకి ఇప్పుడు తీసేశారు, తీసిపారేశారు. సిపి బ్రౌన్ గారి ధర్మం అంటూ బండిరావు ఒకటి ఇంత జాగా దండుగండి అని తీసిపారి అని అన్నాడు. గుర్రము మర్రి అనే ఉండేవి ఆయన. నేను డిగ్రీ పాఠం చెప్తున్నాను ఒకసారి, వాడు ఇంగ్లీష్ మీడియం కుర్రాడు వాడు. ఒరే రూ అన్న, రూజు ఎప్పుడైనా మీకు తెలుసా అన్నాను. ఏమిటి, నేను ఇంకా బోర్డు మీద రాసి చూపిద్దామని. నాకు తెలుసు అండి అన్నాడు. ఏమిట్రా అన్నాను. అది ఎందుకు తెలియదండి, బాక్ కొమ్మిస్తే భూ సార్, బుక్ కొమ్మిస్తే రూ సార్ అన్నాడు. అరే రే, ఎంత గొప్పగా. ఏ వ్యాకరణంలో నేను చాలా వ్యాకరణాలు చదువుకున్నాను, సింపుల్ఫై చేసి ఇంత సింపుల్ గా చెప్పినటువంటి ఎవడు లేడరా. బాక్ కొమ్మిస్తే భూ అట, బుక్ కొమ్మిస్తారు, మరి ఎలా చెప్తామండి మనం. అంత గొప్పగా చెప్పాడు. అధర్మ కారికాలు చదువుకున్నాను, చింతామణ చదువుకున్నాను, శబ్ద చింత ఇవన్నీ చదువుకున్నాను, బాల వ్యాకరణం, ప్రౌఢ వ్యాకరణం, ఇన్ని వ్యాకరణాలు చదువుకున్నాను, ఇంత గొప్పగా ఎవడు చెప్పిన వాడు లేడు. అప్పుడు అందుకే అంటాం, శిష్యుడి దగ్గర కూడా గురువు ఒక్కోసారి నేర్చుకోవాలి. అట్లా అమ్మ ఏమి నేర్పేవరా, చక్కగా ఉందిరా బాబు అని. అంటే అట్లా అది రటు రషాణాం మూర్ధ, అంగుడికి తగిలి వచ్చినవి రు అంగుడు వెళ్ళి నాలుగు కొట్టాలి. లుతులసానాం దంతాహ, దంతాల్లోండి పుట్టిన అక్షరాలు చెప్తున్నాడు. లు అది కూడా తీసాం మనం, ఓన్ తిరగేస్తే ఉండే అది అది కూడా తీసాం. అందుకని లుతు లు కొడవలసా అండి. దంతాల్లోండి పుడుతుంది. ఉపూ పద్మానీయానామోష్ఠౌ ఊ పాఫ బాభ పెదవుల్లోండి పుడుతున్నాయి. తర్వాత ణమగణనానాం నాసికాచ ముక్కులోంచి వస్తుంది, ముక్కులోని స్వరాలు అనునాసిక స్వరాలు అంటాం. ణమగణన ఇంత గొప్పగా చెప్తుంటే షా అనేది దౌడుల్లోండి పుడుతుంది, కత్రి షా శంకరుల్లో షా. సా అనేది మామూలుగా దంతాల్లోండి పుడుతుంది, షా అనేది అంగుట్లోండి పుడుతుంది. ఈ మూడింటికి తేడా లేకుండా వాడు ఎందుకన్నాడు, ఓరి శాసాస్త్రాలు ముందు నేర్చురా అని ఎందుకన్నాడు. అప్పుడు వాడికి వెళ్ళి దండం పెట్టా. ఇంత జ్ఞానాన్ని కలిగించేవారా నిజంగా. అంతేకాదు, నిరసన వ్రతానికి నిరసన వ్రతానికి తేడా తెలియదండి. పెద్ద సమస్య, ఎంత ప్రమాదం అయిపోయిందంటే తెలుగు భాష. ఇప్పుడు నేను అన్ని కలగాపులగం అయిపోతుంది, నన్ను క్షమించండి. సభికులకు నమస్కారం అంటాడు వచ్చి. సభికులు అంటే పేకాటగాళ్ళని చాలా మందికి తెలియదు. పక్కనే ఉపన్యాసకుడుగా నన్ను కూర్చోబెడతారు, తీసుకువెళ్తారు, తీసుకువెళ్ళి ఏదో డబ్బులు ఇచ్చి ఆయన డబ్బులు ఇస్తాడు పాపం. ఇచ్చినప్పుడు సభికులకు నమస్కారం అని ఇలా అంటాడు అని మళ్ళీ నా వైపు చూస్తాడు, నేను ఎలాగ ప్రయోగించాను చూడని. అని నేను నవ్వలేను ఉండలేను, ఎందుకంటే పేకాటగాళ్ళు జోదగాళ్ళని అర్థం తాగుని పోతూ తాగుబోతుల్ని సభికులు అంటాం, సభ్యులు అనండి. ఇలాంటి పదాలతోనండి మరి మనం ఏం చేయలేము, అర్థం మార్చేయటమే. అర్థం మార్చడంటే ఏం చేయలేం, ఇంకంతే. పర్యాయ పదాలు కింద లేదు, పని చేశాను నేను. తెలుగు వెలుగు జీలుగు అని పుస్తకం రాసి 119 తప్పులండి తెలుగు భాషలో. సుస్వాగతం అనకూడదు, స్వాగతము అంటేనే సు ప్లస్ ఆగతము, నీ రాక మంచిది ఒగ్గుగాక అని అర్థం. మళ్ళీ సూకి సూ ఏంటండి ఇంకోటి, అక్కర్లేదు. ఇలాంటివన్నీ చాలా బాధగా ఉందండి అంటుంటారు. రెండు వస్తారు, రెండు చాలా మంది, క్షమించండి యాంకర్స్, చాలా మంది అలాగే అంటుంటారు. మాకు చాలా బాధగా ఉందండి, చాలా చాలా ఏంటి ఆ ప్రణం ఫలం ఏమిటండి, శబ్దం లేదు, శబ్దం లేదు. తెలుగులో ఫలం అనకూడదండి, ఫలము అనాలి. అవును, మీ అందరూ అంటే ఆంగ్ల ప్రభావం వల్ల మనకు వచ్చింది. ఆంగ్ల ప్రభావం అంటే పోనీ, అదన్నా పోనీ, సగం వచ్చచ్చు అంటే సగం కూడా రాదు కదా, అది ఏది రాదండి. ఏది రానటువంటి పరిస్థితిలో ఉన్నాం. దానికే ఒకసారి నారాయణ రెడ్డి గారు చెప్పారు, ఎక్కడ ఒత్తు పెట్టాలి, ఎక్కడ ఒత్తులు తీయాలి వీళ్ళకి చెప్పమని చెప్తే, అసలు ఆమె నన్ను యాంకర్ నన్ను పరిచయం చేస్తూ మొట్టమొదటే అనమాట, ఆమె కొంచెం మోస్ట్ మోడర్న్ దీంతో నాలుగేసి అన్ని పెట్టుకుని వచ్చి అడిగింది అనమాట, అసలు తెలుగు భాషకు ఒత్తులు ఎందుకండి అని అడిగింది. అంటే నాకు అది లైవ్ మరి బాగుండదు కదా అమ్మా, ఇవన్నీ
ఎందుకు వేసుకుంటున్నావు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వేసుకుంటున్నావు అమ్మా, అదే కదా ఇవన్నీ నాలుగు ఒకటి ఉంటే చాలు కదా నీకు, నాలుగు ఎందుకు పెట్టుకున్నావు తల్లి, నాలుగు స్టడ్లు ఎందుకు ఎందుకు పెట్టుకున్నావు అంటే ఇట్స్ ఫ్యాషన్ యునో అని. అదేనమ్మా, భాషకు ఉత్తే ప్రాణం అమ్మా, భారత భాగ్య విధాత అనకూడదమ్మా. భారత భాగ్య విధాత అంటే గాని దాని తాలూకా ఎంత హుందాతనం పోయింది. అవును, భారత భాగ్య విధాత అంటే ఎంత రాజస్వం, అసలు రాజస్వం అండి దాంట్లో, అది ఉండే గర్వం, అది ఒక రకమైన గర్వం. ఆ గర్వం మనకు కావాలి. తెలుగు వాళ్ళం అని ఎందుకు అనుకుంటున్నామంటే ఈ భాషలో ఉన్నటువంటి గొప్పతనం కోసమే అనుకుంటున్నాం.